విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఉద్యమం 700 రోజులు దాటింది. ఈ సందర్భంలో విజయనగరంలోని ఆపక్ష కార్మిక సంఘాలు ఆందోళన ఉద్రతం చేశాయి. ఇక ఈ ఉద్యమంకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 700 రోజులుగా ఉద్యమం మొదలైంది. ఈ 700 రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, బంధులకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి చూసాం. అయితే ఈ 700 రోజుల పూర్తైన సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈరోజు ఆందోళనకు దిగాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయుసి మిత్ర కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు 700 రోజులు దాటిన సందర్భంలో ఈ పోరాటానికి మరింత ఉత్తేజాన్ని ఇస్తూ కూడా ఈరోజు ఆందోళనకు అయితే దిగడం జరిగింది. ఇక్కడ మనతో పాటు సిఐటియు నాయకులు ఉన్నారు, అలాగే ఏఐటీయుసి ఇతర కార్మిక సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ పోరాటానికి సంబంధించి ఏం చెప్తారు, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి 700 రోజులైంది, ఇప్పుడు మీ భవిష్యత్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం విశాఖపట్నంలో పోరాడుతున్నారు. అందులో భాగంగానే రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి మొత్తం పార్లమెంట్ సభ్యులను కలిసి ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశంలో మీ గెలం ఇప్పాలని చెప్పేసి విశాఖ ఉక్కు పర్యటన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక నినాదంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పోరాడుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమైనా సరే చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్ర రాష్ట్ర పట్ల ఏమాత్రమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు కానీ విరమించకపోతే 2024లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ జరగబోతున్నాయో దీనికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పండి. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించబడింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉండడం వల్ల ఉమ్మడి రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏకైక పరిశ్రమ పర్మాన్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడుంది, ఎక్కువగా మనిషి తలసరి ఆదాయం ఎక్కడుందని చెప్తే గాజువాక ప్రాంతం చూపిస్తారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ రావడం వల్ల చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఏర్పడి అక్కడ ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరిగేటట్టు అక్కడ ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ రావడం వల్ల వచ్చింది. కోవిడ్ టైంలో చూడండి, రాష్ట్రం దేశం మొత్తం కూడా ఆక్సిజన్తో కొట్టుమిట్టాడుతూ ఉంటే విశాఖ స్టీలు దేశానికి రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. ఎందుకు నష్టాల్లోకి వెళ్ళిందనే దుష్ప్రచారం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. విశాఖ ఉక్కుకి సొంత మైన్స్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా లాభాల్లో ఉంటుంది. ఈ విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు 700 రోజులు కాదు, రేపు 5వ తారీఖు నాడు ఢిల్లీ, ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి, అదేవిధంగా విశాఖపట్నం నుంచి వేలాది మంది కార్మికులు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు బయలుదేరుతున్నారు. నరేంద్ర మోడీ మెడలు ఉంచి విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని ఈరోజు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఏ విధంగా కోరుతున్నారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విడిపోయే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు కడపలో స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పింది. కానీ కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోగా ఈరోజు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి కుట్ర చేయడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ కార్మిక సంఘాల పోరాటాన్ని బలపరుస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడుతూ ఉంది. టీడీపీ, జనసేన కూడా కేంద్రంతో రాజీ పడుతున్నాయి. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంటు కాపాడడానికి ఈరోజున్న ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రతిపక్షాలు మాతో కలిసి నడవాలి. లేకపోతే 2019లో బీజేపీకే కాదు మీకు కూడా పుట్టబదులు లేకుండా ఈ ఆంధ్ర ప్రజలు చేస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక గుండెకాయ లాంటిది, ఊపిరి లాంటిది ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంటు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకొని ఈ ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపక్ష అధికార పక్షాలు కూడా మద్దతు తెలిపి ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక రకమైనటువంటి హామీ ఇవ్వాలి, వాళ్ళ మనుగడని కాపాడాలని చెప్పి వామపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై గొంతు విప్పుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు ఐన్యూ.